కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రేణుకా చౌదరి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు తాను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పోటీ చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు రెండు చోట్ల నుంచి అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది వచ్చే ఎన్నికల్లో తాను ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని రేణుకా చౌదరి చెప్పారు అంతేకాక ఏపీలోని గుడివాడ నుంచి కూడా పోటీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు అయితే గుడివాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే వీరి మధ్య పోటీ నెలకొంటే మాటల తూటాలు పేలే అవకాశం లేకపోలేదు మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రమే కదా ఏపీలో పోటీ చేస్తే తప్పేంటని రేణుకా చౌదరి ప్రశ్నించారు ఏపీలోను పోటీ చేయాలని తనపై ఒత్తిడి వస్తోందని అందుకే గుడివాడ స్థానం నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు ఆమె తెలిపారు రెండు చోట్ల పోటీ చేయడంపై తాను సీరియస్ గా ఉన్నట్లు ఆమె చెప్పారు ఇక ఎంపీ విషయంలో పార్లమెంట్ ఎన్నికప్పుడు ఆలోచిస్తానని అన్నారు కాంగ్రెస్ పార్టీ పాటు జోడో యాత్రలో పాల్గొంటానని ఖమ్మం రేవంత్ రెడ్డిని ఆహ్వానించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని రేణుకా చౌదరి తెలిపారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓట్ల కోసం గ్రామాల్లోకి ఎలా వస్తారో చూస్తామని రేణుకా చౌదరి సవాల్ విసిరారు ఇక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతమేనంటూనే ఎక్కడా దిక్కులేని వారికి కాంగ్రెస్ దిక్కు అంటూ చురుకలంటించారు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిబిఐ విచారణ మంచిదేనని రేణుకా చౌదరి స్వాగతించారు కాంగ్రెస్ పార్టీలో గొడవలు చూసి సిగ్గుపడుతున్నానని ఇన్ఛార్జ్ వచ్చి సెట్ చేయాల్సిన పరిస్థితి రావడం విచారకరమని వ్యాఖ్యానించారు